దేవాలయ ప్రాంగణంలో ఆడుకునేటువంటి విధంగా చిన్నపిల్లలైతే మరి మనకు అటువంటి అవకాశాన్ని దయచేయమని ఈనాడు ప్రభువుని వేడుకున్నాం. ఈ పూజలో నేను మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాను, ఈ పూజను మీకోసం అర్పిస్తాను. దేవుడు మీకు తోడుగా ఉండాలి. ఈ పనులు ఎల్లప్పుడూ ఎటువంటి ఆటంకాలు రాకూడదు అన్నటువంటిది మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించాలి అని మరి మీకోసం నేను ప్రార్థిస్తాను. మరీ ముఖ్యంగా మన ఈ దేవాలయ ప్రారంభం శంకుస్థాపన మనం ఈనాడు జరుపుకోబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమం విజయవంతం చేయమని, ఎలాంటి ఆటంకాలు రాకుండా విజయవంతంగా ఈ కార్యక్రమం ముందుకు సాగాలని దీవించమని ప్రభువైన క్రీస్తుని ఈ పూజ బలిలో